అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పంచసూత్రాల కార్యక్రమం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షలు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పంచసూత్రాల కార్యక్రమం ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదాపై తొలి సంతకం. ఇంటింటికి సౌభాగ్యం ఇంటింటికి కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. ఇంటింటా కాంగ్రెస్ కార్యక్రమంలో ఇస్తున్న పత్రాలు కరపత్రాలు కాదని, అందులో ఉన్న అంశాలన్నీ నెరవేరుస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలు చేసే ప్రమాణ పత్రాలని ఆయన అన్నారు. నియోజకవర్గం నుంచి బెంగళూరు, అమరావతి వంటి మహానగరాలకు రైలు సౌకర్యం కల్పిస్తామని ఆయన అన్నారు. టీడీపీ గతంలో 600 హామీలు ఇచ్చినా అందులో 6 హామీలను కూడా నెరవేర్చడంలో విఫలమవ్వగా జగన్ పార్టీ 6000 హామీలతో ప్రజల ముందుకు వెళుతుందటని ఆయన ఎద్దేవా చేశారు. దేశవ్యాప్త రుణమాఫీ, ప్రత్యేక హోదాలపై తొలి మళ్లీ సంతకాలను, అధికారంలోకి రాగానే ఫైల్పై రాహుల్ గాంధీ సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. చేయాలనే ఉంటుంది, కానీ చేయలేరు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడం సాధ్యం కాదు. ఈ మాట నేను ఎలక్షన్ల ముందే చెప్పినారు. ఆనాడు తెలుగుదేశం అధ్యక్షునికి చెప్పినారు, అయ్యా మీరు చేయలేరు. మీకే కాదు అనుభవం, మాకు కూడా అనుభవం ఉంది. నేను కూడా 12 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాను. రుణమాఫీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేరు, కేంద్ర ప్రభుత్వమే చేయాలి. బాబు మోడీ జోడీ అన్నారు. మోడీ గారితో ఒక ప్రకటన ఇప్పించండి అని చెప్పినాం, ఇప్పించలేకుండా పోయినాడు. కేంద్ర ప్రభుత్వం సహకారం రాలేదు, వీడు చేయలేదు. అందుకోసమే ప్రాంతీయ పార్టీలు చేయలేదు. మళ్ళీ రైతుల రుణమాఫీ చేయాలంటే మళ్ళీ కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారు చెప్పినారు, ఏం చెప్పినారు? రాహుల్ గాంధీ గారు ప్రధాని అయినటువంటి 10 రోజుల లోపల ఈ కంబదూరులో కాదు, కళ్యాణ దుర్గంలో కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న ప్రతి రైతుకు సంబంధించినటువంటి వ్యవసాయ రుణాలు 2 లక్షల రూపాయల వరకు మాఫీ జరిగిపోతుంది. ఇది కాంగ్రెస్ మాట. 10 రోజుల్లో 2 లక్షలు అంటే 2 లక్షలే, మళ్ళీ 199,999 రూపాయలు ఇచ్చి 1 రూపాయి కూడా పెండింగ్ పెట్టదు కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే డీజిల్ రేటు 55 రూపాయలు. మేము 70 సంవత్సరాలు పరిపాలన చేస్తే 55 రూపాయలు డీజిల్. వీళ్ళు 4.5 సంవత్సరాలు ఎంత రామాజీ డీజిల్ ఎంత? 80 రూపాయలు. 81 రూపాయి. మనం 55 రూపాయలు. 70 ఏళ్ళు కాంగ్రెస్, వీళ్ళు 4.5 సంవత్సరంలోనే దాన్ని 81 రూపాయలు చేసేస్తారు. పెట్రోలు మనం 70 సంవత్సరాల్లో పెట్రోల్ ధర 60 రూపాయల్లో వచ్చిన ఈ రోజు 90 దాటింది. రామాజీ రేపు మొన్నడు 100 రూపాయలు చేసేస్తారు. పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించానంటే లేదంటారు బీజేపీ, లేదన్నారు. వీళ్ళు చేస్తే ఏమవుతుంది? మన స్థానికంగా ఉన్నారే ఈ పార్టీలు, దాసప్ప గారు వీళ్ళు ఏం చేస్తారు బాబు? అయినా దీనికి చేయడానికి చేసే శక్తి ఒక్క ఢిల్లీ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. వీళ్ళకు నిజాయితీ లేదు, చేయలేరు. భారతీయ జనతా పార్టీ ఎంత మోసం కావాలో అంత మోసం చేసింది. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే రావాలి, ఇక్కడ కూడా అక్కడ కూడా రావాలి. మళ్ళీ మన కళ్యాణ దుర్గం కానీ, అనంతపురం కానీ, ఈ రాష్ట్రం కానీ, ఈ దేశం కానీ, రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ప్రతి ఒక్కరికి మేలు జరగాలి. మా అక్క చెల్లెళ్ళ ద్వాకర సంఘాలు మూతపడే పరిస్థితి వచ్చింది. అమ్మా మీరేమి నిరాశ పడవద్దు తల్లి. రైతన్నలకు ఏ విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ
చేశామో మీ సంఘాలు కూడా ఒక్కొక్క సంఘానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని చెప్పి, ఇంకా అనేకమైనటువంటి విషయాలు అందులో మేము ఇంటింటికి ఇస్తున్నటువంటి దానిలో ఉంది. నేను మిత్రులంతా కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులందరూ కూడా ఇక్కడనే ఉన్నారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ మళ్ళీ వస్తారు, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, అందరూ కలిసి పనిచేద్దాం. ఏదో ఒక రఘువీరారెడ్డితోనో ఒక వ్యక్తితోనో అయ్యేటువంటి కాదు, మనమందరం కలిసి పనిచేయాలి, అభివృద్ధి చేయాలి అనేటువంటి లక్ష్యంతోని నేను కళ్యాణ దుర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నాను. ఎమ్మెల్యేకు ఎంపీకు మళ్ళీ ఇక్కడ మీ ద్వారా మళ్ళీ ఆ విజయం కాంగ్రెస్ పరం కావాలి. మన ప్రాంత అభివృద్ధి కోసం మీరు చూడని పదవులు కాదు, అంత కక్కుర్తి పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం మరోసారి ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా. ఇంకా ఇప్పటికి కూడా గ్రామాల్లో అక్కడక్కడ పోతే చూపించుకో సమే అనే సమయం ఎన్నికల సమయం ఏమనుకోవద్దు ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చాలా బాగా జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు కంబదూరు కూడా నేను రావడం జరిగింది. అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో 55 రూపాయలు డీజిల్ ఉంటే ఈరోజు 81 రూపాయలు డీజిల్ అయింది, 60 రూపాయలు పెట్రోల్ ఉంటే ఈరోజు 91 రూపాయలు పెట్రోల్ అయింది, రేపు ఎల్లుండో 100 రూపాయలు అవుతుంది. పెట్రోల్ డీజిల్ను తగ్గించగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ జిఎస్టీ పరిధిలోకి తీసుకుని వస్తుంది. పెట్రోల్ డీజిల్ మీద ఒక్కొక్క లీటర్ మీద 20 రూపాయలు నేరుగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఈరోజు రైతన్నలకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు రాహుల్ గాంధీ గారు ప్రధానమైన 10 రోజుల లోపల ఈ దేశంలో ఉన్న రైతులందరూ కూడా రుణాలు మాఫీ చేస్తుంది. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు విషయంలో మోసం చేసిన ప్రభుత్వాలు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మొదటి రోజే వారు అమలు పరుస్తారు. ఈ అన్ని విషయాల మీద ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ అవకాశాలు ఇస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, సంవత్సరానికి ఇంటింటా ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వాలు చెప్పి ఈరోజు నిరాశపరిచినాయి. మళ్ళీ కాంగ్రెస్ ద్వారానే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి 160,000 ఉద్యోగాలు కూడా మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఖాళీ చేస్తాం. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొని రావడానికి మా శక్తి వంచన లేకుండా మా ప్రయత్నం కూడా సార్. రాజధానిలో మరోసారి 2,500 ఎకరాలు భూసేకరణ చేస్తున్నారు సార్. దీనిపైన పవన్, జనసేన అధినేత పవన్ అంటే రాజధాని రైతులు పోరాటం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు సార్, దీనిపైన కామెంట్ సార్. నేను 4.5 సంవత్సరాలు జరుగుతున్నటువంటివి, ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళతో కొత్తగా మాటలు ఎత్తుకుంటా ఉన్నారు. 4.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అన్ని సమస్యలు కూడా పోరాడుతూ ఉంది. ప్రభుత్వం మీద చివరి వరకు ఒత్తిడి తీసుకొని వస్తాం. అవి భూములకు కావచ్చు, 2013 భూసేకరణ చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ, దాన్ని తుంగలో తొక్కుతూ ఉంటే అది సరైనది కాదని అంటున్నాం. మళ్ళీ ఇవన్నీ కూడా గాడీ మీద కాంగ్రెస్ పార్టీ జగన్ పై అత్యాధునం కేసు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పేసి ప్రభుత్వం సంస్థలు దర్యాప్తు చేయాలని అంటారు. 2 పార్టీలు కూడా, తెలుగుదేశం జగన్ పార్టీ, 2 పార్టీలు కూడా ప్రజా సమస్యల కంటే ఈరోజు కేవలం రాజకీయంగా
వారు ఎగ్జిస్టెన్స్ కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు పవన్ కదిలిపిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అని కూడా కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. కానీ ఈ రెండు పార్టీలు అది ఒక్కటే సమస్య ఉన్నట్టు, ఇక ఇంకేం ప్రజలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏమీ సమస్యలే లేనట్టు దాని మీదే ఉన్నారు. అది తప్పనంటా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీగా ప్రజల అజెండా మేం భుజాల మీద మోసుకున్నాం. వాళ్లకు ఆ కుర్చీ, సీఎం కుర్చీ ఏదైతే ఉందో తెలుగుదేశం జగన్ పార్టీ వాళ్ళు ఆ కుర్చీని భుజం మీద వేసుకొని తిరుగుతా ఉన్నారు. మేము జనం సమస్యల్ని వెంటేసుకొని తిరుగుతాం. సోషల్ మీడియాలో కొంతమంది మీ మీద దుష్ప్రచారం చేస్తారంటే ఇందుకొరకు ఎంపీగా పోతున్నాడు అని చెప్పేసి ఒక కామెంట్ చేస్తారు. అది దుష్ప్రచారం ఎందుకు అవుతుంది? అచారం అది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి గ్రామంలో ఎర్రకాలువ వంతెన వద్ద దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులని అనపర్తి ఎస్ఐ రజనీ కుమార్ వారి సిబ్బందితో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో రామచంద్రపురం డిఎస్పీ సంతోష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ 27/10/2018 తేదీన అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో వైన్ షాప్కి చిన్నపొలమూరుకు చెందిన దొమ్మేటి సతీష్ కుమార్ అనే వ్యక్తి 100 రూపాయల దొంగ నోటు తీసుకుని షాపులో కొనుగోలు చేయగా షాపులో పనిచేసే వ్యక్తికి అనుమానం వచ్చి నోటు తీసుకుని వచ్చిన వ్యక్తిని అడగగా సతీష్ కుమార్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇన్ని రోజులు పరారీలో ఉన్నాడని ఈ రోజు కేసు దర్యాప్తులో సమాచారం మేరకు ముద్దాయిలు కొవ్వూరు శ్రీనివాసరెడ్డి దొమ్మేడి సతీష్ కుమార్ని అరెస్టు చేసి నకిలీ 100 నోట్లు 39, నకిలీ 50 నోట్లు 11 స్వాధీనం చేసుకున్నారని, దొమ్మేటి సతీష్ కుమార్ ఇంట్లో 848 నకిలీ నోట్లు ఒకవైపు ముద్రించినవి మరియు ఒక కలర్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నామని మీడియాతో వివరించారు. ఈ సమావేశంలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రజనీ కుమార్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అనపర్తి సర్కిల్ పరిధిలో అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని ఈ నెల 27/10/2018 మనకి సిరి వైన్స్ పొరమూరు నుంచి కంప్లైంట్ వచ్చిందండి. దొంగ నోట్లు మనకు ఒక 200 రూపాయల కాగితాలు దొంగ నోట్లు వచ్చాయని చెప్పి కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని మేము క్రైమ్ నెంబర్ 265/18 అంటే సెక్షన్ 489A(b)(c) కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ బిగిన్ చేశారండి ఇన్స్పెక్టర్ గారు. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటలకి A1 ముద్దాయి కొవ్వూరు శ్రీనివాసరెడ్డి, A2 దొమ్మేటి సతీష్ కుమార్ అనే ఇద్దరు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళిద్దరి దగ్గర కూడా ఒక కలర్ సెరాక్స్ ప్రింటరు, అలాగే 2 కొత్త 100 రూపాయల నోట్లు, అలాగే 39 నకిలీ 100 రూపాయల నోట్లు, 11 నకిలీ 50 రూపీస్ నోట్లు, అలాగే 848 నకిలీ 100 రూపాయల నోట్లు వన్ సైడ్ ప్రింటెడ్ నోట్లు దొరికాయండి. వీళ్ళందరినీ సీసేసి అన్నీ సీసేసి కోర్టు రిమాండ్ పంపిస్తామండి. ఇది సతీష్ కుమార్ అనే అతను, ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను గతంలో కూడా కాకినాడ వన్ టౌన్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది, ఊర్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయిందండి. వీళ్ళిద్దరి మీద కూడా సస్పెక్ట్ షీట్లు ఉన్నాయండి. ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ పంపిస్తాం. ఏం పెట్టలేదు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి గ్రామంలో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో టీడీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి మరియు గ్రామానికి చెందిన 100 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రేగుళ్లపాడు యాతలకుంట గ్రామాల్లో టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు సత్యనారాయణ రెడ్డి గారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సిందనూరు కళ్యాణ మండపంలో చంద్రన్న పసుపు కుంకుమ అవగాహన సదస్సు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, స్థానిక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమమును రాయదుర్గం నియోజకవర్గం ముందు ఉన్న వెలుగు మహిళా సంఘాల సభ్యులకు పసుపు కుంకుమపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వెలుగు జిల్లా అధికారి పీడి, రాయదుర్గం ఏరియా కోఆర్డినేటర్ గంగాధర్, 5 మండలాల ఏపీఎంసీసీలు, మహిళా సంఘ సభ్యులు మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మండల కన్వీనర్లు, ఎంపీటీసీలు, కనేకల్ మండల ఎంపీటీసీ ఫక్రుద్దీన్, రాయదుర్గం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు సి నాగరాజు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రహాస్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులకు చెందాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే సమాజంలో సగం మీరు అనుకుంటే మార్పు అదంతకదే మీ కాలం ముందర కనిపించాలి. విజయం మీకు దాసోహం కావాలి. చంద్రబాబు నాయుడు గారు 2019లో విజయం డ్వాక్రా సంఘాల సభ్యులకు అంగీకారం కావాలి. మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గ పరిధిలోని వేడెక్కిన ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లాదుర్గం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ నరసింహం సతీమణి, పద్మిని రాత్రి 10 దాటినా కానీ ఇంటింటి ప్రచారం సాగించారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. నా అక్క చెల్లెళ్ళు, అన్నతమ్ముడు అందరు కూడా, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పద్దెనిమిది మీలాగా ఎంతో మంది నా ఆత్మ బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళని కలుస్తూ వస్తున్నాను. ఎక్కడ చూసినా గాని కాంగ్రెస్ పార్టీ హవానే ఉంది. టిఆర్ఎస్ చేసిన మోసాలకు ప్రజలంతా ముసిగిపోయి పదనాలు చేస్తా ఉన్నారు. ఎన్ని పదనాలు మనకి మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు అని ఇందాక అందరూ చెప్పారు. మనం అందరూ కొన్ని ఆయన అమ్మ మాటలు మనం మాట్లాడుకుందాం. ఆయన ఏమన్నాడంటే, దళిత సీఎం చేస్తాను అన్నాడు. తర్వాత 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాను అన్నది. ఇంటికి వస్తే అత్త మామ బయట పడుకుంటున్నారు, అందుకే 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తాను అని చెప్పారు. ఇచ్చారా? ఏదన్నా ఆయన డైలాగులు కానీ ఆయనది
చెప్పిన సంక్షేమ పథకాలు గాని ఏమన్నా జరిగాయా? జరిగాయా చెప్పండి. జరగలేదు. ఇంకా మనం పోసపోవడానికి మనం ఏమి చిన్న పిల్లలం కాదు. 4.5 సంవత్సరాలుగా ఆయన మాటలు, ఆయన డైలాగ్స్, ఆయన చేష్టలు మనం అన్ని చూస్తూనే ఉన్నాం. ఇంకా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏం జరిగింది, ఏం జరగబోతుంది. ప్రజలందరికీ కూడా తెలుసు. ఆలోచన చేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము అని అందరూ కూడా నిర్ణయం చేసుకొని ప్రతి ఊర్లో స్వాగతం పలుకుతున్నారు. ఇది నేను ఈరోజు మార్నింగ్ నుండి కూడా చూస్తున్నాను. ఆమెలో ఎంత టీఆర్ఎస్ ఓడించాలి, కాంగ్రెస్ తెచ్చుకోవాలి అని వాళ్ళలో ఎంత ఉందో ప్రజలను చూస్తుంటేనే అక్కడ అర్థమైపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా విజిలెన్స్ కార్యాలయం సాక్షిగా విలేకరులపైన చింతమనేని ప్రభాకర్ దూషణ పర్వం. జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి ప్రభుత్వ విప్ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వచ్చారన్న సమాచారంతో స్థానిక విలేకరులు, జిల్లా మీడియా జర్నలిస్టులు విజిలెన్స్ కార్యాలయం వద్ద వాయిస్ కోసం వేచి ఉన్న జర్నలిస్టులపైన తోకతొక్కిన తాచిపాములా రెచ్చిపోయారు. అక్కడ ఉన్న జర్నలిస్టులను చూసి చింతమనేని ఆగ్రహంతో ఊగిపోయారు. నిన్న రాత్రి దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక ప్రాంతంలో పోలవరం కుడికాలువ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్న చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకునే క్రమంలో విజిలెన్స్ అధికారులపైన దాడికి పాల్పడిన చింతమనేని ప్రభాకర్ వాయిస్ కోసం వేచి ఉన్న జర్నలిస్టులపైన మాటల దాడికి తెగబడ్డారు. ఏంట్రా మీకు ఏం కావాలి, ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోకపట్టి నార తీస్తా, పిచ్చి పిచ్చి వేషాలు వేశారో అంటూ తన నోటికి వచ్చిన అక్రమ పదజాలాలతో ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి కళ్ళు ఉరిమి చూస్తూ పళ్ళు కొరుకుతూ అందరి చుట్టూ తిరుగుతూ పదే పదే తిడుతూ తన అనుచరులతో కారుకి వెళ్ళిపోయారు. అక్కడే ఉన్న విజిలెన్స్ అధికారులు చూస్తూ ఉండిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెం గ్రామంలో దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ 34వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు. ఈ మేరకు లింగపాలెం మండలంలోని ధర్మాజీగూడెంలో ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ధర్మాజీగూడెం గ్రామంలో ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా పనిచేసి రాజ్యాంగం ప్రకారం అందవలసిన ఫలాలను అన్ని వర్గాల వారికి అందించి ప్రపంచంలోనే గొప్ప ఆదర్శ మహిళగా పేరుగాంచి ఉక్కి మహిళగా కొనియాడబడిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పి రాజకుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సిహెచ్ వెంకటరత్నం, మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ సంగ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించినటువంటి ఉక్కు మహిళగా
పేదవాళ్ళు ఎవరైనా బాగుపడ్డారంటే, కొడుకు బలహీన వర్గాల వారు బాగుపడ్డారంటే అది ఒక ఇందిరాగాంధీ దేవాలయం. ఆవిడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు కావాల్సినటువంటి అన్ని వసతులు కల్పించేటువంటి ఘనత ఆ ఒక ఇందిరాగాంధీ గారికి దగ్గరది. ఆవిడ రుణం ఎన్ని అనేక రకాల అవకాశాలు, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం కాంగ్రెస్ పార్టీలో ఉండి మీకు జరగబోయే 2019లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే మరి ఇందిరాగాంధీ యొక్క ఆత్మ శాంతిస్తుందని, ప్రజలందరూ కూడా సంతోషం కలుగుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రీమతి ఇందిరా గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా మరి ధర్మాధికారంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి సంతోషకరం. శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశానికి మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో బ్యాంకులను మరి జాతీయం చేసి అందరికీ బ్యాంకులకు వెళ్ళే అవకాశాలను కల్పించారు. అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి మహిళల కోసం ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ.